జటాకటాహ సభ్రమ భ్రమన్ నిలింపు నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందని విలాస బంధు బంధురా స్వరక్తి గంధ సంతతి ప్రమోద మాన మానసే కృపా కటాక్ష ధూరణి నిరుద్ధ దుర్ధరాపతి సిద్ధి గంగే మనో వినోదమే తు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదమ్ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వ ధూముకే మదాన సింధుర స్ఫురత్వ గుత్తరీయ మే దురే మనో వినోద భర్జితం విభర్తు భూత భర్ హర హర శివ శంకర కాల కంఠ డమరుధర్ కాశీ కైలాశ వాసీ మృత్యుంజయ భూతనాథ దాని అవతార హో దర్శన కళ్యాణకారీ తన నా 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 తన నా 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 తన నా 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 సహస్రలోచన ప్రభక్తి శేష లేఖ శేఖర ప్రసూన ధూల ధోరణి విదుసరామృపీట భూభుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియే చిరాయ జాయతం చకూర బంధు శేఖర చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాన్ని పీత పంచ సాయకం నమన్నిలింప నాయకం సుధామయోగ లేఖయా విరాజమాన శేఖరం మహాకపాల సంపదే శిరోజటాల మస్తున కరాల భార పట్టికా ధగద్ధ గద్ధ గజ్వల ధనంజయ ధరికృత ప్రచండ పంచ సారకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రిక ప్రకల్పనాది శిల్పని త్రిలోచనే రతిర్మమ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ నవీన మేఘ మండలి నిరుత్త దుర్ధర స్ఫురత్ కుహూని శీత నీతమ ప్రబద్ధ బద్ధ కందర నిలింప నిర్జరి ధరస్తనోత కృత్య సింధుర కలని హర హర శివ శంకర తీవ్ర కంఠ ప్రళయాంకర్ విశ్వనాథ స్వామి అవతారీ ఓం నమ శివాయ. మన వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి చిన్న సోమనాథ్ శైవక్షేత్రంగా పిలువబడేటువంటి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం స్వామివారికి తెల్లవారుజామునే 4:30 దగ్గర నుంచి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, అనంతరం స్వామివారికి మధ్యాహ్నం 12 దగ్గర నుంచి సుమారు 500 మందికి అన్నప్రసాదన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు సాయంకాలం 7 దగ్గర నుంచి గంగాదేవికి పంచహారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ పంచహారతి కార్యక్రమాన్ని వీక్షించినచో మన జాతకరీత్యం ఉన్నటువంటి సమస్త నవగ్రహ దోషములు అలాగే కాలసర్ప దోషాలను కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు సాయంత్రం 7 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలాభాప్తి రస్తులో పుష్పం వేస్తుంది కృష్ణ నీళ్ళు కేశవాయ నారాయణాయ మహాభక్తారం దాతారం గర్వ సంపదాం లోకాభిరామం ఆత్మానందరస్మిన్ తీసుకొచ్చిన పూజాద్రవ్యాల మీద అఖండ మీద పూజాద్రవ్యాల గాయత్రి అవసరం ప్రోక్ష అపవిత్రప్ప విత్రోభా సర్వావస్థాంగా ఈశ్వరేత్మను ఏకాక్షం దృష్టి అఖండ దేవుడు పుష్పం తీసుకున్నాం. ఓ పుష్పం తీసుకోండి అఖండమైన ఇలా పట్టుకోండి పుష్పాన్ని పుష్పాన్ని అఖండాయ మహా సమర్పయామి చూపించి ఐసార్లు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ సజ్జన సబ్రహ్మణే స్వాహ మల్లరు నీతు ప్రక్షాలయం పాదో ప్రక్షాలయం మనశ్రద్ధ ఆచరణీయం సమర్పయామి తాంబూలం మీద చేవేసి పట్టుకోవడం కార్యక్రమాన్ని కూడా దేవతలు చేయాలని కోరుతున్నాం. గంటలాయించండి గంటలాయించండి వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం
కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ ప్రణమామి సదా శివలింగం. సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోద వర్జితం విభర్తు భూత హర హర శివ శంకర కాల కంఠి డమరుధర్ కాశీ కైలాస వాసీ మృత్యుంజయ భూతనాథ దాని అవతార హో దర్శన కళ్యాణ కారీ తన నా 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 తన నా 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 తన నా 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 సహస్రలోచన ప్రభక్తి శేషలేఖ శేఖర ప్రసూన ధూల ధోరణి విదుసర మృపీఠ భూభుజంగు రాజమాలయాని బద్ధ జాట జూటక శ్రియ చిరాయ జాయతం చకూర బంధు శేఖర చత్వరజ్వల ధనంజయ స్ఫులింగ వాణి పీత పంచ సాయకం నమన్ని లింప నాయకం సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేని వాడ అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.
అందులో కుంభహారతి నాగహారతి నక్షత్రహారతి ఇప్పుడు కార్యక్రమం మొదలవుతోంది. కాబట్టి హారతులు వీక్షించడంతో మన జాతి నిత్యమైనటువంటి సమస్త నవగ్రహ దోషము నక్షత్ర దోషము కాలసర్ప దోషాలు నివృత్తి అవుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. Thank you.
రాజహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. Thank you.
జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతుంది. కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టి ఘోష తొలగు. We'll be right back.
శివాయ. మన వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి చిన్న సోమనాథ్ శైవక్షేత్రంగా పిలువబడేటువంటి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం స్వామివారికి తెల్లవారుజామునే 4:30 దగ్గర నుంచి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, అనంతరం స్వామివారికి మధ్యాహ్నం 12 దగ్గర నుంచి సుమారు 500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు సాయంకాలం 7 దగ్గర నుంచి గంగాదేవికి పంచహారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ పంచహారతి కార్యక్రమాన్ని వీక్షించినచో మన జాతకరీత్యా ఉన్నటువంటి సమస్త నవగ్రహ దోషములు అలాగే కాలసర్ప దోషాలను కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు సాయంత్రం 7 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో 19వ తారీఖున స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాది శుద్రాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే సృష్టి అంతటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. సర్వాకాల సర్వావస్థలందు మనం ఎన్నింటివంటి కాపాడే పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అన్న, అపమృత్యు దోషాలు సమస్త కాలసర్ప దోషాలు నివృత్తి అవ్వాలన్నా సరే స్వామివారికి మహాన్యాసపూర్వకంతో ఏకాది శుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 19వ తారీఖు ఏకాది సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకము, అనంతరం సుమారు 25 కేజీలతోటి స్వామివారికి అన్నాభిషేకము, అనంతరం 100,000 రుద్రాక్షలతోటి స్వామివారికి అలంకరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. అలాగే 7వ తారీఖున ఈ యొక్క స్వామివారికి సాయంకాలం 6 అఖండ దీపా పూజ, అనంతరం గంగాదేవికి పంచహారతి కార్యక్రమం, అనంతరం జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 22వ తారీఖున మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా శివాలయ ఆలయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి ఈ యొక్క ఆలయం వద్ద జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాలను పొందుతారని కోరు ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. నమ శివాయ. మనం గంగాహారతి వీక్షించాలంటే గోదావరి మాత దగ్గరికి వెళ్తేనే కానీ చూడలేము. ఇది మన ఆలయ కమిటీ వల్ల, పవన్ గారి వల్ల మన ప్రజలందరూ ఈ కార్తీక సోమవారాలు 4 కూడా ఈ గంగాహారతిని వీక్షించాలని ఆలయ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణం. ఈ రోజున వానపల్లిగూడెం చెరువు కట్టిన వెలిసిన మన శివపరమాత్ముడు ఎంతో సత్యమైన దేవుడు అండి. ఎవరొచ్చిన కోరికలు తీర్చే దేవుడు శివపరమాత్ముడు. ఇక్కడ మంగిని సీని వారు ఆయన చచ్చిపోయి ఎలా ఉన్నాడో కానీ ఆయన సహకారంతో ఆయన కృషి పట్టుదలతో ఇక్కడ నిర్మించాడు. అది వెళ్ళవెళ్ళ అభివృద్ధి చెంది ఈ రోజున వానపల్లిగూడెంకే పేరు తెచ్చింది ఈ రోజున శివాలయం అంటే. తాడేపల్లిగూడెం ఎక్కడా జరగలేని విధంగా ఈ ఆల తాడేపల్లిగూడెం గంగాహారం జరుగుతుందంటే ఒక వానపల్లిగూడెం చెరువు కట్టే జరుగుతుందని చెప్తున్నాను. భక్తులు ఎవరైనా ఈ గంగాహారతి ప్రతి సోమవారం ఉంటుంది వీక్షించి ఇక్కడ ఈ హారతిని అందరూ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శివ పరమాత్మ, జై జై శివ పరమాత్మ. చటాకటాహ సప్రమ భ్రమం నిలింప నిర్జరి విలోలవి
మేర్చి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందని విలాస బంధు బంధురాస్వరక్తిగంధ సంతతి ప్రమోద మాన మానసే కృపా కటాక్ష ధూరణి నిరుద్ధ దుర్దరాపది చిత్తిగంగే మనో వినోదమే తు వస్తుని జఠాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదమ్మ కుంకుమాధవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాన సింధుర స్ఫురత్వ గుత్తరీయ మే దురే మనో వినోద భర్జితం విభర్తు భూత హర హర శివ శంకర కాల కంఠ డమరుధర్ కాశీ కైలాస వాసీ మృత్యుంజయ భూతనాథ దాని అవతార హో దర్శన కళ్యాణకారీ తన నా 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 తన నా 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 తన నా 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 సహస్రలోచన ప్రభక్తి శేషలేఖ శేఖర ప్రసూణ ధూల ధోరణి విదుసరామృపీఠ భూభుజంగరాజమాలయాని బద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతం చకూర బంధు శేఖర ధనంజయ స్ఫులింగ వాణి పీత పంచ సాయకం నమ